నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. సర్వ జగత్తుకు అధిపతి మహాశివుడు. ఈ నెల 11న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాప్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బాపట్లను జిల్లా చేసే వరకు నా పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరూ జిల్లా సాధనలో భాగస్వాములు కావాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. షేక్ కార్పొరేషన్ చైర్మన్ యాసిన్ మృతి పట్ల పలువురి సంతాపం. డాక్టర్ ఉమారెడ్డి, కోన రఘుపతి ఘన నివాళులు. మానవతామూర్తి సావిత్రిభాయి పూలే. బాపట్లలో పలువురు ఘన నివాళి. గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచులు సమిష్టిగా కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. కర్రపాలెం మండలం పెద్ద పులుగువారి పాలెం పంచాయతీల్లో ఎన్నికైన నూతన సర్పంచ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలో కోన రఘుపతి ప్రసంగించారు. తప్పకుండా మనం అందరం కూడా ఒక మంచి టీంగా మా సీతారాం రెడ్డి గారిని, మరి ఇప్పటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, రేపు రాబోయేటువంటి రోజుల్లో మండలాధ్యక్షుడిగా, మరి కెల్లపాలెం చేపట్టిసిగా గెలిచి మండలాధ్యక్షుడిగా సీతారామ రెడ్డి గారిని మరి ఏర్పాటు చేసుకోవడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గం పెద్ద పులి వర్పాలు ఎక్కువ కాబట్టి ప్రత్యేకంగా ఇంకొకసారి గుర్తు చేస్తుంటాను, ఈ పార్టీకి బలం మీరే, ఈ పార్టీకి బలహీనత మీరే. రేపు మటుకు ఫ్యాన్ గుర్తు, రేపు గుర్తు, ఫ్యాన్ గుర్తు. ఆ ఫ్యాన్ గుర్తుని ఎవరు మోసం చేయలేదు, ఎవరిని పక్కదా బట్టలిచ్చలేదు. ఫ్యాన్ గుర్తు మీద ఏ అమాయకుడు కూడా మోసపోడని, ఖచ్చితంగా ఏదైతే ఈ పరిపాలన జరుగుతోందో రాబోయేటువంటి రోజుల్లో నాతో పాటుగా 3 సంవత్సరాల 3 నెలల కాలం రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి బలమైనటువంటి టీంని నాతో పాటుగా మీరు అందరూ కూడా ఈ గ్రామం తరఫున మంచి మెజార్టీతో, ఎవరు ఊహించినంతటువంటి మెజార్టీతో మనకిచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకి 40 లక్షల రూపాయలతో సచివాలయం ఇక్కడ నిర్మించి, అది అభివృద్ధి కాదంట. ఊళ్ళో హెల్త్ క్లినిక్ వెల్నెస్ సెంటర్ అని కడుతుంటే దాదాపు 17.5 లక్షలు కడుతుంటే అది అభివృద్ధి కాదంట, అది తెలియదంట. రైతు భరోసా కేంద్రం కింద దాదాపు 22.5 లక్షలతో రైతులకు సంబంధించినటువంటి పనులు చేయటానికి, సహాయం చేయటానికి అక్కడ ఏర్పాటు చేస్తుంటే అది అభివృద్ధి కాదంట. మరి ఏం అభివృద్ధి మళ్ళీ వాళ్ళు చెప్పాలి. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో పుట్టినటువంటి ఈ పార్టీ సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా మరి సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముందరకు వెళ్తూ ఉంటే, అటువంటి పరిపాలనలో మనం అందరం కూడా భాగస్వాములైనందుకు ఎంతో ఆనందపడతా ఉన్నాం. ఒకటి నాయకత్వ పట్టి ఉన్నటువంటి మీరు అందరినీ కలుపుకునేళ్ళగలిగితే ఈ పార్టీకి ఎదురులేదు. మీలో మీరే పరిచయం చేసుకుంటే పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా సంఘటితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ ద్వారా ఈరోజు మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటూ మన గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఫలాన్ని అందించేటువంటి క్రమంలో మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని. జగతికి అధిపతి శివుడు. ఈ నెల 11వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. భక్త కోటికి ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. సిద్ధసురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదా శివలింగం, కనక మహామణి భూషిత లింగం, హణిపతి వేష్టిత శోభిత లింగం. శివుడే ఈ జగత్తుకు సూత్రధారి. శివుని ఆజ్ఞ ప్రకారమే ప్రతి కార్యం నెరవేరుతుందని ప్రగాఢంగా నమ్ముతుంటారు. మహాశివరాత్రిని భక్త కోటి ఎంతో పరమ పవిత్రంగా భావిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ఇంటింటా శివనామం, ఊరంతా శివమయం. అవ్యక్తుడు, జన్మలేనివాడు, సమస్తంనకు కారణమైనవాడు, విశ్వప్రపంచ సృష్టికర్త, పాలకుడు, సంహారకరుడుగా పేర్కొన్న
ఆ సదాశివుని స్వయంభూవుగా శాంతునిగా ప్రపంచాతీతునిగా పరాత్పరునిగా పరమతత్విగా ఆయనను శివ అను పదముచే స్తుతి చేస్తున్నారు. శివ అంటే కళ్యాణదాతయ్యని కళ్యాణ స్వరూపుడని అర్థము. ఆ దివ్యపురుషుడిని దేవతలు, ధనుజులు, ఋషులు, మహర్షులు, యోగీంద్రులు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులే కాక బ్రహ్మ, విష్ణువు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, హనుమంతుడు, యముడు, అగ్ని, వినాయకుడు, మన్మధుడు, కుబేరుడు, ఆదిశేషుడు, శని, నవగ్రహాలు, బలరాముడు, సీతారాములు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవతలు శివలింగ ప్రతిష్ఠ చేశారు. అందుకేనేమో ఆయన దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు, మూలదైవం అయ్యాడు. ఈ సందర్భంగా ఏసీటీ ప్రేక్షకులకు పరమ పవిత్ర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సిద్ధసురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషిత లింగం హణిపతి వేష్టిత శోభిత లింగం. ఆంధ్రప్రదేశ్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ యాసిన్ మృతి పట్ల శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని యూపీటీ స్పీకర్ కోన రఘుపతి విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ యాసిన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులకు పట్టం కట్టాలని పలువురు తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేశారు. బాపట్లలో వారు విలేకరులతో మాట్లాడారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ఈ నెల 14 తారీఖున జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనేక ఉపాధ్యాయ సంఘాలు కలిపొచ్చినటువంటి అభ్యర్థిగా నిలబడుతున్నాను. గత 6 సంవత్సరాలుగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీగా అనేక స్థాయిల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు మేలు జరిగేటటువంటి కార్యక్రమాలు నేను నిర్వహించా. పీఈటీ పన్నెండు అప్గ్రేడేషన్ 12,500 మంది చేయించా. 1వ తారీఖు ఎయిడెడ్ స్కూల్స్లో కళాశాలలో పనిచేసే వారికి నేను జీతాలు ఇప్పించా. అలాగే మున్సిపల్ స్కూల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి 500 జీవో ద్వారా మరి భార్యాభర్తలు ఒకసారి తీసుకొచ్చా. అలాగే మరి గురుకులాల్లో మోడల్ స్కూల్స్లో పనిచేసేటటువంటి టీచర్లకి పీఆర్సీపీ ఇచ్చా. మరి 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయస్సు పెంచడం అనేటటువంటి జరిగింది. సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ స్కీమ్ ద్వారా ఇవాళ కుటుంబానికి 25,500 రూపాయలు బెనిఫిట్ జరిగేటటువంటి మరి 2 జీవోలు నేను తీసుకురావడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకి డిగ్రీ కాలేజీలో ఉండేటటువంటి వాళ్ళకి 40,000 రూపాయలు జీతం, అలాగే జూనియర్ కళాశాల పాలిటెక్నికల్లో ఉండేటటువంటి వాళ్ళకి 37,100 జీతం ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. అది నా కృషి వల్ల జరిగింది. అలాగే ఇంటర్మీడియట్లో దాదాపు మరి 70 మంది ప్రిన్సిపల్ పోస్టులు ఇప్పించారు. డిగ్రీ కళాశాలలో పనిచేసేటటువంటి వాళ్ళకి సిఎస్ ద్వారా 11,900,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. 7th యూజీసీ పే స్కేల్కి సంబంధించినటువంటి జీవో నేను తీసుకొచ్చా. ఫిట్మెంట్ ఫార్ములాను కూడా నేనే అమలు పరచడం జరిగింది. ఈ విధంగా మరి అనేక పనులు చేయటమే కాకుండా శాసనమండలిలో సిపిఎస్ గురించి, పీఆర్సీ గురించి, డిఎల్ గురించి, ఐఆర్ గురించి, మరి హెడ్ మాస్టర్ కోవిడ్ టైంలో చనిపోయినటువంటి విషయాన్ని, అనేక టీచర్లు చనిపోయినటువంటి విషయాన్ని వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇయ్యకపోతే వాళ్ళని
ప్రభుత్వాన్ని విమర్శించడం, అలాగే రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా అనేకమైనటువంటి పనులు పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఉదాహరణకి మరి ఎయిడెడ్ స్కూల్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించడం, అన్ఎయిడెడ్ లెక్చరర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయడానికి కనీసం టైం స్కేల్ అయినా ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి చెప్తూ, మరి నాకు ఇంత ట్రాక్ రికార్డు ఉంది అందుకనే నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బ్యాలెట్ పేపర్లో 17 ఉన్నది ఏఎస్ రామకృష్ణ పేరు ఎదురుగా ఒకటి అని చెప్పని రాసి వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతోట ఒకటే అనేటటువంటి అంకె వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు కూడా నేను పరిష్కరిస్తానని. అంధకార బంధురమైన ఆడవారి జీవితాలలో విద్య అనే వెలుగును నింపి వారి జీవితాలకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించిన మహోన్నత శక్తి మానవతా మూర్తి సావిత్రిబాయి పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి సభలో ప్రసంగించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు జరిగాయి. అధ్యక్షులు రావూరి నరసింహవర్మ సావిత్రిబాయి పూలే సేవా నిరతిని ప్రశంసించారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాలయాద్రిరావు మాట్లాడుతూ, ఆనాడు స్త్రీలకు విద్యా హక్కు గాని ఉద్యోగ హక్కు గాని ఏదీ ఉండేది కాదని, బానిసల్లాగా బ్రతుకులు వెళ్లబుచ్చేవారని, వారి అభ్యుదయం కోసం సమాజం కోసం ఎంతగా బాధించినా వేధించినా బాటలో ముళ్లు పరిచినా లెక్క చేయకుండా నిరంతర సాధన చేసి మహిళా జగతి ద్రోవతారగా నిలిచి మహిళాభ్యుదయం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి సావిత్రిబాయి పూలే అని వారి త్యాగ నిరతిని వివరించారు. ఈ సభలో సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, సాహితీ భారతి గౌరవాధ్యక్షులు ఎం జాకబ్ తదితరులు సావిత్రిబాయి పూలే సేవలు కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన తొలి భారతీయ ఉపాధ్యాయురాలు ఆవిడ 124వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము సభ నిర్వహించాము. ఆవిడ చేసిన సామాజిక విప్లవాన్ని ఎవరూ మర్చిపోకూడదు. అంతరానితనం, సుస్థిత నివారణ, పేద మహిళలు విద్యావంతురాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆవిడ. ఆవిడ హయాంలో 54 పాఠశాలలు తెచ్చి భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న భారతీయ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆవిడకి సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘన నివాళి అర్పిస్తూ మహిళలు చైతన్యవంతులై కుల మతాలకు వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వాన్ని దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, అగ్రవర్ణాలు కానివ్వండి, ఈరోజు చదువుకొని దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించారంటే ఆమె యొక్క పుణ్యమే. ఆనాడు మన భారతదేశంలో ఆనాడు స్త్రీలకు విద్య అనేది లేదు. స్త్రీల విద్య లేకపోవటం వల్ల దేశం అభివృద్ధి చెందదని ఆనాడు అతను భర్త అయినటువంటి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు గుర్తించారు. ఆ గుర్తించడం వల్ల భార్య కూడాను మనం ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, చదువు అనేది లేకపోతే దేశం అభివృద్ధి చెందదు అనేది సనాతన భావాలతోటి మూఢనమ్మకాలతోటి మధ్య ఉన్నటువంటి భారతదేశంలో ఏ విధమైనటువంటి మన అభివృద్ధి చెందాలి, ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనులు ఆ మహానుభావుడి యొక్క బుద్ధులు మనసులో తట్టడం, ఆ తట్టిన తర్వాత భార్య కూడా ఆ రోజు ఆవిడికి 9వ సంవత్సరంలోనే వివాహం అయింది. ఆ రోజు పూలే గారికి 12వ సంవత్సరం అయితే ఏ ఆయన కూడాను ఈయన ఎట్లయినా సరే ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆ మనసు కలిగిందంటే నిజంగా ఎంతో మనం ఆనందించవలసినటువంటి విషయం. పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికకు ఈ నెల 15వ తేదీ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. పిట్టలవానిపాలెం ఎంపీడీఓ మహబూబ్ సుబానీ ఈ విషయాన్ని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల ప్రకారం ఏ గ్రామ పంచాయతీల్లో అయితే ఉప సర్పంచ్ ఎన్నిక ఆగిపోయిందో వాటన్నిటికీ కూడా ఈ నెల 15వ తారీఖు ఉదయం 10 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నికని నిర్వహించవలసి ఉంటుంది. ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడానికి ఒక ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. వారు వచ్చి నోటీసులు ఇచ్చి 15వ తారీఖున ఉప సర్పంచ్ ఎన్నిక జరుపుతారు. పెట్టవారిపల్లి మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 3 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ఆగిపోయింది. అవి ఆ గ్రామాలు అల్లూరు, అల్కాపురం, కాజీపల్లి. ఈ 3 గ్రామాల్లో మన ఉప సర్పంచ్ ఎన్నికని ఈ నెల 15వ తారీఖున ఎంపిక చేయవలసి ఉంటుంది. అదే కాకుండా వ్యాక్సినేషన్ కోవిడ్కి
వ్యాక్సినేషన్ అన్నది ఒక కవచం లాంటిది. కానీ ఈ వ్యాక్సినేషన్ మీద అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్లో ఎలాంటి వాస్తవము లేదు. బాపట్ల బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు జరిగాయి. పలువురు ప్రసంగించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నూట ఇరవై నాలుగవ సావిత్రి పూలే గారి వర్ధంతి సందర్భంగా బాపట్ల బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం తరఫున మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటి ఉపాధ్యాయ వృత్తిని సాధించి ఆమె ద్వారా మిగతా వాళ్లకు కూడా స్ఫూర్తిని కలగజేసినటువంటి ఘనత ఈ సావిత్రి పూలే గారికి దక్కిందని కూడా ఈ సభాముఖంగా అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వ జగత్తుకు అధిపతి మహాశివుడు. ఈ నెల 11న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బాపట్లను జిల్లా చేసే వరకు నా పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరూ జిల్లా సాధనలో భాగస్వాములు కావాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. షేక్ కార్పొరేషన్ చైర్మన్ యాసిన్ మృతి పట్ల పలువురి సంతాపం. డాక్టర్ ఉమారెడ్డి, కోన రఘుపతి ఘన నివాళులు. మానవతామూర్తి సావిత్రిబాయి పూలే. బాపట్లలో పలువురు ఘన నివాళి. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.